డబ్బులు ఉన్నాయా అన్న ఇప్పుడు నీకు గడవడానికి అంటే లైక్ ఇప్పుడు అవకాశాలు లేవు? ఉన్నాయి ఉన్నాయా? మొత్తం మీద సొంత ఇల్లు, మంచి కారు, సొంత ఇల్లు, కారు కొనుక్కున్న సంపద ఉన్నాయి, అంతే ఉన్నాయి ఉన్నాయి. హ్యాపీ లైఫ్ ఏంటంటే ఇలా చెప్పడానికి అర్థం, అరే హ్యాపీ లైఫే బా, హ్యాపీ లైఫ్ బాగానే ఉంది. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఎంత శాతం ఉందనుకుంటున్నావు? ఉన్నదా అసలు? ఉంది, 100% ఉంది, 100%. అయ్యో ఒకడు కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ టీం, మొత్తం టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉంది 100%. ఒక మనిషికి కష్టం వస్తే జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, వాడిని నిలబెడతారు, వాడు బాగుంటాడు. నవ్వుతావేట్రా? ఏమన్నారా? ఉంది, ఇన్నిసార్లు ఉందని చెప్తున్నా కూడా నమ్మకపోతే నా తప్ప. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దాని గురించి? ఏం లేదు, జరిగిన ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు రాను రాను ఎదుగుతున్న వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? చెంట అన్న తరఫున ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటే? ఇండస్ట్రీలో రావాలనుకునేవాడికి డబ్బులు ఉంటే రండి, డబ్బులు లేపుతూ సీరియస్గా ఉన్న వాళ్ళకి, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న స్టేజెస్లో ఉన్న వాళ్ళకి, మనమేవాడ్రా చెప్పడానికి? అది చేసుకుంది అది చేసుకుంటారా? మనం వేస్ట్ కాలం, మనమేవాడ్రా చెప్పడానికి? మనం ఈగ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళ ముందు మనం ఈగ. బొద్దింకలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ తెలుసు, మనం ఎవడ చెప్పు. ఏదో పొరపాటున ఒక 4 రోజులు ముందు ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి అందరూ మనల్ని చంటన్నాను పిలిచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ ఇదే చంటి వాళ్ళకి వాళ్ళతో పాటు వచ్చి ఉంటే ఏరా చంటిగా, తర్వాత చాలా మంచి పదాలు పలకరింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మా ఊహూ నువ్వెవరు అసలు ఎదుటోడికి ఎందుకు సజెషన్ ఇవ్వాలి? అంతే, ఎవరికి వాళ్ళకి అన్నీ తెలుసు. అన్నా ఇప్పుడు ఒకటి ఉందన్న, ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్కి మనం భజన చేస్తేనే ఛాన్సులు వస్తాయి, లేకపోతే లేదు, కెరీర్లో ముందుకు వెళ్ళలేరు అనేది ఒకటి ఉంది, అది నిజమా? అది నిజం అంటే నాతో ఒక ఆర్టిస్ట్ అన్నాడు ఇలా చేస్తేనే వస్తాయి. ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్దోడు, ఓకే ఓకే, డైరెక్ట్గానే అన్నాడు, నువ్వు తప్పదన్నా, నువ్వు ఇలా ఉంటే నడవదు, నువ్వు కొట్టాలి, నువ్వు భజన కొట్టాల్సిందే, కొట్టకపోతే నడవదు అని అన్నాడు. వాడు బాగున్నాడు ఇప్పుడు, పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు, పెద్దోడు కాబట్టి. అది సందర్భరహితంగా జరిగే సంఘటనలు రావి. ఇప్పుడు మనం భజన కొడితేనే మనకి ఛాన్సులు వస్తాయి అనేది ఉంటే, భజన కోసమే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళకి రాలేదుగా. భజనతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 99% నీ టాలెంట్ ఉంటే 1% నీ లక్ కూడా ఉండాలి. నీ 1% లక్కే నీ 99% హార్డ్ వర్క్ని తీసుకెళ్ళి ముందు చూపెడుతుంది. హార్డ్ వర్కే నేను పైకి తీసుకొస్తుంది అంటే, ఈ రోజుల్లో ఓన్లీ హార్డ్ వర్క్ గివ్స్ యువర్ ఎనర్జీ అంటే, నీకంటే రిక్షా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, వాడు కోటీశ్వరుడు అవ్వాలిగా. ఎండల్లో వానల్లో తడుచుకుంటూ ఆటో నడుపుతారు, వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలిగా, వాడికంటే గొప్ప హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం. జూనియర్ ఆర్టిస్ట్ నీకంటే కుక్క ఎంత పాపం, ఎట్లా అంటే వాడు తినని తిట్లంటూ ఉండదురా. ఏ బొక్క, నాకు ఇచ్చే డబ్బులకి నేను కారు, నాకు అసిస్టెంటు, నేను వెళ్తే ఓ 4 రెస్పెక్ట్ ఇచ్చి, నాకు టీచ్, నాకే ఇంత బలుపు ఉంటే నాకంటే కొన్ని 100 సినిమాలు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు, వాడికి ఎంత ఎంత తెలిసి ఉండాలి, ఎన్ని ఎంతమంది డైరెక్టర్ల గురించి తెలిసి ఉండాలి, మరి వాళ్ళకి రాలేదే, వాళ్ళు ఇంకా బాగుండాలి కదా నాకంటే.
సో ఏంటంటే యువర్ 1% లక్ మేక్స్ యూ యువర్ 99% హార్డ్ వర్క్ అదే చూపెడుతుంది 1% చూపెడుతుంది అది లేకపోతే నువ్వు ఏం చేసినా నడవదు అంతే ఈ 1% మీద ప్రపంచం మొత్తం తిరుగుతుంది 1% మీద ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు చూసావు నువ్వు భజన కొడితేనే ఉంది అని నాతోటి ఒక హీరో కూడా అన్నాడు ఈ మాట హీరోనే అన్నాడు నువ్వు నాకు నేను అన్న మాటకి నువ్వు సై అంట సై అనవేంటి అని ఏం చెప్తారు సై అనవేంటి అంటే అంటే నీకు ఒక రెస్పెక్ట్ లేదు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు నువ్వు బతకడం కోసం నేను నువ్వు చంపేసుకోవాలి ఈ అవతలడు ఏది మాట్లాడినా అది ఎంతరా లఫూట్ గల్లా ఉన్నాడు అన్నారు ఏందన్న లఫూట్ అనే మాట నీ నోట్లో చెప్పా ఇప్పుడు ఏమిటన్నా లఫూట్ అసలు పదం ఏంటిది ఎక్కడది జర్మనీ పదమా అని అడగలేదనుకో ఈడిగంటే వీడు ఎక్కువ బలుపునట్టుంది అంటారు ఇప్పుడు ఈ లఫూట్ లఫూట్ అనే మాటకే నువ్వు చెప్పలు కొట్టాలంటే ఎన్ని మాట్లాడతారు వాళ్ళు అన్నిటికీ కొట్టాలి నువ్వు చెప్పట్లు అట్లా కొంతమందికి మనం కొట్టక కొట్టలేక కొట్టడానికి రాక కొట్టబుద్ధి కాక కొట్టలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ స్టేజ్లోనే ఉన్నా